నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరణ నవరాత్రుల శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు. అమ్మవారికి వైభవంగా నిర్వహించిన నగరోత్సవం. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం. ఇంద్రకీలాద్రిపై చేపట్టిన ఏర్పాట్లపై ఆరా. అమలాపురంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. 3,33,00,000తో వాసవి కన్నికా పరమేశ్వరి మాతకు లక్ష్మీదేవి అలంకరణ. గుంటూరు జీజీహెచ్లో పసికందును అపహరించిన కిడ్నాపర్లు. సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు. ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ది అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ఇంకా కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్లతో కూడా భేటీ అయ్యి ఏపీ అభివృద్దికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ఏపీలో రోడ్ల అభివృద్దికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన వారిలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. విజయవాడ దసరా మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన నగరోత్సవం వైభవంగా జరిగింది. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మను దర్శించుకున్నారు. ఈ మేరకు దుర్గమ్మ ఆలయ సన్నిధిలోని కళావేదికపై నిర్వహించిన స్వర సంగీత నృత్య కార్యక్రమాలు ఆహతులను ఆకట్టుకున్నాయి. సూరంపల్లికి చెందిన నాగమల్లేశ్వరరావు గణపతి భజనతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భాగవతుల రామశర్మ, శిష్య బృందం వైష్ణవి, కె స్వాతివాహిని, జి శైలజ, ఎస్ విజయలక్ష్మి, కె వాణికుమారి బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహతులను ఆకట్టుకుంది.
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంద్రకీలాద్రి దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి దుర్గాఘాట్లో నవహారతుల్లో పాల్గొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించి కొంతసేపు భక్తులతో ముచ్చటించారు. ఏర్పాట్ల గురించి ఆరాదేశారు. ఓం టర్నింగ్ పాయింట్ నుంచి రాజగోపురం పాయింట్ వరకు సీనియర్ సిటిజన్లు వికలాంగులకు సహకరించేందుకు బ్యాటరీతో నడిచే కార్లను అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నిన్న మేము చెప్పినట్లుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు క్యూ లైన్లలో మంచినీటితో పాటు పాలు మజ్జిగ కూడా స్వచ్ఛంద సంస్థలతోటి ఆలయ అధికారులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా 8:30 సమయానికి ఈ 8:30 ఉదయం నుంచి మొదలైనటువంటి క్యూ లైన్లు అమ్మవారి దర్శనం ఇప్పటికీ 65,999 మంది ఇంతవరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 299,900 మంచినీటి ప్యాకెట్లని ఈరోజు సరఫరా చేశాం. అలాగే మంచినీటి బాటిల్స్, వాటర్ బాటిల్స్ని 110,000 బాటిల్స్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. 15,000 మందికి 1,500 లీటర్ల పాలు వితరణ చేయడం జరిగింది. మజ్జిగ 32,000 ప్యాకెట్లు, అంటే డోనార్స్ ఇచ్చినటువంటివి 7,000, ఆలయం తరఫున ఇచ్చినటువంటివి 25,000, దాదాపు 32,000 మజ్జిగ ప్యాకెట్లని వితరణ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఇంటింటికి వెళ్లి బీజేపీ నాయకులు సభ్యత్వాలను నమోదు చేయించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి గ్రామంలో మసీద్ సెంటర్ పాతపేటలో బీజేపీ సభ్యత్వ నమోదును చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఆన్లైన్ ద్వారా బీజేపీ సభ్యత్వాలను నమోదు చేయించినట్టు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణం రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గత నెలలో మొదలుపెట్టి ఈ నెల 15 వరకు కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అనపర్తి నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి స్పందన లభిస్తూ ఉంది. ఇప్పటికే 14,800 సభ్యత్వాలు నమోదైనవి. మరింతగా ఈ 4 రోజుల పాటు పెద్ద ఎత్తున ఇక్కడ సభ్యత్వాలు నమోదు చేయడం కోసం ఈరోజు అనపర్తిలో గ్రామంగా ఇంటింటికి పర్యటన చేసి సభ్యత్వాలు నమోదు చేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజుగారు, నేను కలిసి ఇక్కడ పర్యటించడం జరుగుతూ ఉంది. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. అదేవిధంగా కూటమి నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సహకరించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇది 3వ పర్యాయం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత మరలా మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా ముఖ్యంగా ఆర్థిక రంగంలో కానీ రక్షణ రంగంలో కానీ అత్యున్నత స్థానంలో నిలబడమే కాకుండా ఇవాళ ప్రపంచానికి భారతదేశం విశ్వగురు స్థానాన్ని అధిరోహించిన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని ముందుకు రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో కూడా అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. మరి 15వ తారీఖు వరకు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు సేకరించి మరి అనపర్తి నియోజకవర్గాన్ని కూడా మంచి స్థానంలో నిలపాలనే ఆశయంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దీనికి సహకరిస్తున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమలాపురంలో ఉన్న వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి దసరా ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీదేవి అలంకరణ నిర్వహించారు. 3,33,00,000 రూపాయల నోట్లతో వాసవి మాతను లక్ష్మీదేవిగా అలంకరించగా భక్తులు దర్శించుకుని తరించిపోయారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైస్సంగ కార్యదర్శి నంబూరు నరేష్ అని నా పేరు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైస్సంగ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో సుమారు 3,33,00,000 రూపాయలతో నూతన కరెన్సీతో అలంకరణ చేయడం జరిగింది. మరి అలాగే భక్తులు తండోపతండాలుగా వచ్చి దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరి అలాగే వచ్చిన భక్తులకి ప్రసాదంగా 1 రూపాయి కాయిన్ ఇస్తే వారు దాచుకుని వాళ్ళ ఇన బీరువాలో కానీ వాళ్ళ లాకర్లో కానీ దాచుకుని ఉంచుకుంటూ ఆనవాయితీగా మన వాసవి గంజిగా పరమేశ్వర అమ్మవారిని తలుచుకుంటూ ఆ రూపాయిని దాచుకుంటే వాళ్ళకి ఎక్కువ కలుగుతుంది అనేసి వాళ్ళకి భావన. మరి అలాగే ఈసారి కూడా 1 రూపాయి కాయిన్ అమ్మవారి దగ్గర ఉంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అంటే కరెన్సీ కొత్త నూతన కరెన్సీని మొదలు పెడతాం జరిగింది. అది 9 లక్షల నుండి ఇవాళ 3,33,00,000 వరకు మరి అమ్మవారికి నూతన కరెన్సీతో అలంకరించడం జరుగుతుంది. కడీపులంక నుంచి వచ్చి పొరవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఒక భక్తిభావంతో 1 రూపాయలతో కాకుండా వాళ్ళు భక్తిభావంతో వచ్చి సేవా దృక్పథంతో చాలా చక్కగా వాళ్ళు చేస్తున్నారు. ఆ కడిపులంక వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన కమిటీ సభ్యులకి అలాగే భక్తులకి కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన. జై వాసవి. నా పేరు వెంకటాచల ప్రసాద్. శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి కోశాధికారి, అమలాపురం శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి ఈరోజు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తున్నారు. మరి అదే విధంగా ఈ కొత్త కరెన్సీతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ముఖపండం నందు, గర్భాలయం నందు, ఆలయం నందు కూడా ఈ కొత్త కరెన్సీని అలంకరించడం జరిగింది. అదేవిధంగా భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్నారు. అలాగే అయోధ్యలో కోదండరాముని యొక్క ధనస్సును కూడా మనం అమలాపురం తీసుకువచ్చి భక్తులకి దర్శనమిచ్చే విధంగా పెట్టడం జరిగింది. మరి అందరూ కూడా దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.